Hi friends, good morning. Welcome back to our channel. Ivalti video lo designer bow ela ready cheskovalanedi chupistunanu. Ippudu idu trendy kada, e blouse kaina dresses kaina ee bow anedi ela ready cheskovalanedi ivalti video lo chupistunanu. Chudandi ee vidhanga square ga cut cheskovali nenu. Square 5 inches ki cut chesukunanu 5 and a half inches ki stitches ki ikkada stitch chesukunte center lo 1 inch gap vadilukovali ila stitch veskunna tarvata aa center lo 1 inch gap vadilukuntundi kada gap lo nunchi ee cloth anedi ee vidhanga reverse chesukovali మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియో వాచ్ చేస్తున్నారు కానీ లైక్ అయితే చాలామంది చేయట్లేదు మీ ఒక్క లైక్ వల్ల వీడియో అనేది సజెషన్ అవుతుంది 5కి సెంటర్లో 2.5 inches కి సెంటర్కి మార్క్ చేసుకోండి చూడండి ఈ విధంగా మీరు 6 పెట్టుకుంటే 3కి 5 పెట్టుకుంటే 2.5 అలా మీరు ఎంత సైజులో బౌ రెడీ చేసుకుంటున్నారో ఆ సైజ్కి సెంటర్కి మార్క్ వేసుకొని సూది దారంతో కుట్టాలి ఇది మిషన్తో స్టిచ్ వేయడానికి రాదు సూది దారంతో ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోండి ఇలా కుట్టుకొని ఈ బౌ అనేది స్మాల్ బౌ అండి ఇది చాలా చిన్న సైజుది ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కింద దానికి ట్యాగ్స్ కుడతాం కదా అది రెడీ చేసుకోవాలి అది ఎలా అంటే మేము బేబీ ఫ్రాక్స్ కి రెడీ చేస్తాం కదా వెస్ట్ కి టాక్స్ యాజ్ ఇట్ ఇస్ అలాగే రెడీ చేసుకోవాలి ఇది కూడా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి క్రాస్ గా ఇప్పుడు నేను చూపించాను ఆ విధంగా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి మీకు ఏ లెంగ్త్ అయితే కావాలో ఎంత లెంగ్త్ అనేది మీ డిజైన్ని బట్టి మీ బ్లౌజ్ని బట్టి మీరు రెడీ చేసుకోవచ్చు ఇలా పైన వెడల్పుగా పోను పోను చిన్నగా స్టిచ్ చేసుకోవాలి ఇది కూడా సెంటర్లో 1 inch గ్యాప్ వదులుకోండి ఎందుకంటే ఈ ట్యాగ్ కూడా రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మరి వెళ్తూ అటు సైడ్ స్టిచ్ వేస్తూ వేస్తూ కొద్దిగా వెడల్పు తీసుకోండి మీరు బేబీ ఫ్రాక్స్కి చూసే ఉంటారు వెస్ట్కి వచ్చి ఉంటాయి కదా అలా ట్యాగ్స్ అనమాట అలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి ఈ సెంటర్ నుంచి ఈ క్లాత్ అనేది రివర్స్ చేసుకోండి మీరు ఈ వీడియోలో ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూడండి ఈ సెంటర్ నుంచి ఒక కంబీ సహాయంతో రివర్స్ చేయండి ఎడ్జెస్ ఉంటాయి కదా అవి నీట్గా బయటికి లాగండి కంబీ సహాయంతో కానీ చేతగా ఈ విధంగా షేప్ అనేది ఇలా వచ్చేటట్టు క్లియర్గా అన్ని క్లాత్ అంతా బయటికి లాక్కోండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి మీరు ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ ఈ ట్యాగ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత సెంటర్కి ఇలా ఈ విధంగా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌ కిందన ఇది వచ్చేలాగా పెట్టుకొని సూది దారంతోనే స్టిచ్ వేసుకోండి మిషన్ స్టిచ్ అయితే ఇది షేప్ అంత నీట్గా రాదు ఇలా సూది దారంతో రెడీ చేసుకొని మీరు ఏ బ్లౌజ్కైతే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదానికైనా ఇది చాలా బాగుంటుంది చూడండి నేను బ్లౌజ్కి పెడుతున్నాను ఈ బ్యాక్ షేప్ పైన ఈ విధంగా ఈ బౌ అనేది పెట్టుకొని
ఇది కూడా సూది దారంతోనే స్టిచ్ చేసుకోండి. సెంటర్కి కరెక్ట్ చూసుకుంటూ సూది దారంతో కుట్టుకొని ఒక బటన్ కానీ బీడ్స్ కానీ ఏదైనా పెట్టుకున్నారంటే ఈ బౌ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.